సీఎం కేసీఆర్ ఒక మహాత్ముడు, ఒక చరిత్ర సృష్టించండు, దేశంలో ఒక ఆదర్శంగా నిలబెట్టిండు మన తెలంగాణను. ప్రతి సీఎం మన తెలంగాణ కోసం ఆలోచన చేస్తున్నారు, మన తెలంగాణ స్కీమ్లన్నీ కూడా ఆలోచన చేస్తున్నారు. అదే పదేళ్ల ముందు, ఎనిమిదేళ్ల ముందు కాంగ్రెస్ మొత్తం స్కామ్లే, భూమి తల్లి ఆకాశం దాక స్కామ్లే, మొత్తం వాళ్ళు తీపించారు, దేశాన్ని వాళ్ళు తీపించారు. ఇప్పుడు బీజేపీ కూడా అదే పనిచేస్తుంది. మొత్తం మొత్తం పబ్లిక్ ప్రాపర్టీస్ అన్ని అమ్ముతున్నారు, పబ్లిక్ సెక్టార్స్ అన్ని అమ్ముతున్నారు. మొత్తం వాళ్ళు కూడా అంత దేశాన్ని దివాళ తీపిస్తారు. ధరలు అన్ని పెంచేస్తున్నారు, పెట్రోల్ పెంచేస్తారు, గ్యాస్ పెంచేస్తున్నారు, రూపాయి వేస్తున్నారు, చారాన్ని తీస్తున్నారు, రూపాయి వేస్తున్నారు, పది పైసలు తీస్తారు. అదో దించినట్లు లెక్క, ఎక్కినప్పుడు రోజు పెంచేదే చూస్తలేరు. కాబట్టి రాబోయే కాలంలో మా సీఎం కేసీఆర్ గారు పంజాబ్లో కాదు చెక్కులు మంచేది, భారతదేశం అంతటా మంచుతాడు. మా సీఎం కేసీఆర్ గారు దేశ నేత. 2024లో మేము దేశంలో అన్ని ఎంపీలు కూడా అందరితో కలుపుకొని, అన్ని పార్టీలతో, ప్రాంతీయ పార్టీలతో అన్నిటితో కలుపుకొని మేము దేశ నేత మా సీఎం కేసీఆర్ గారు కాబోతున్నారు. తప్పకుండా భారతదేశం అంతా తిరుగుతాము. మా సీఎం తెలంగాణ తెచ్చినప్పుడు 2000 వల్ల ఎంతమంది ఉన్నారా? ఒక్కడే. ఇప్పుడు కూడా దేశంలో 130 కోట్ల ప్రజలన్న మన తెలంగాణ పర్సెంటేజ్ ఎంత? 2.5%. అయినా వదలడు మా సీఎం కేసీఆర్. దేశ నేత, దేశంలో చక్రం నింపుతాడు, తప్పకుండా దేశాన్ని పరిపాలిస్తాడు. దేశంలో మొత్తం ఏదైతే తెలంగాణ చేసిందో, ప్రతి దేశంలో, ప్రతి ఊర్లో, ప్రతి మండలంలో, ప్రతి స్టేట్ లో, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తాడు, కరెంట్ ఇస్తాడు, పర్ఫెక్ట్ గా అన్ని రకాలు కూడా ఉపాధి కల్పిస్తాడు. ప్రతి బంధు, ప్రతి మనిషికి రైతు బంధు ఇస్తాడు, దళిత బంధు కూడా ఇస్తాడు. వీళ్ళకి దమ్ముంటే, ధైర్యం ఉంటే దళిత బంధు ఇవ్వరు, దళిత బంధు ఇవ్వరు ఏ మొక్కలకు? వీళ్ళకి 2-3 రాష్ట్రాలు లేవు, ఛత్తీస్గఢ్, పంజాబ్, రాజస్థాన్ లో. అలా దళిత బంధు ఇవ్వరు. ఇక్కడ వచ్చి 2500 కొంటా అంటుండదు అది నా ఓట్లు అని వైపు కొంతమంది ఇప్పుడు ఉన్నది కదా నువ్వు అని అనుకున్నావు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అలా వైపు కొంతమంది చెప్పు. వీళ్ళ మొక్కలకి ఏం కొంటారా? ఒట్టి అన్ని దగులుబాజి మాటలు. ఏమని తిట్టాలి? కేసీఆర్ తిట్టాలి, కేటీఆర్ తిట్టాలి, యాడికి పోతే ఆయన లీడర్ తిట్టాలి. అంటే మాటలు ఆయనకే వస్తాయి అనుకుంటారు, బటబాజి మాటలు ఆయనకే వస్తాడు. వాడు ఒక చెబుత్రగాడు, రేవంత్ గాడు ఒక చెబుత్రగాడాడు. వానికి 1% జవాబు చెప్తాం, తెలంగాణ ప్రజలంతా కూడా జవాబు చెప్తారు తప్పకుండా. వాడి రచ్చబండ కాదు, లుచ్చబండ, భట్టరాజు బండ. యాడికి పోయినా మా తెలంగాణ ప్రజలు ఇప్పుడు జూట తీసుకొని తల్లి తల్లి కొట్టుకొని చెప్తాం మా లీడర్లకు, మా నాయకులకు, మా ప్రజలకు. ఎందుకంటే వాడు ఇప్పుడు మా ప్రజలకు, వాళ్ళకందరికి కూడా పెద్ద మనుషులు, ముసలోళ్ళు, మా తాతలు అవ్వలు ఏమంటారు కొడతా? వీడు వచ్చి మా కడుపు మీద కొట్టినట్టున్నారు, వీడు కడుపు కాల. వీడు వచ్చి మాకు ఆ 2000 పెంచిన కూడా ఇచ్చినట్టు లేడు. వీడు లేనిపోయిన పంచాలు పెడుతున్నాడు, మాకు మంచిగా రైతు బంధు పడుతుంది. వీడు వస్తే అవి కూడా ఇయ్యాడు, వాడొస్తే ఇయ్యాడు, వీడొస్తే ఇయ్యాడు. వీడు ఉన్నప్పుడు ఇచ్చిండా? వీడు పక్క రాష్ట్రాలు ఇస్తుండా? వీడు ఏది ఇయ్యాడు? వీడు ఎగవంటి తనకే వస్తుండని చెప్పి ప్రజలలో వచ్చేసింది. వీళ్ళకు ప్రజలు ఎప్పుడు కూడా ఓటయ్యారు, ప్రజలకు ఎప్పుడు కూడా నమ్మకం